ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి చార్జ్ తీసుకుంది మొదలు అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కమలం పార్టీలో రాజకీయం ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు టీడీపీ జనసేనలు ఎంత కొరకరాని కొయ్యలుగా మారాయో అంటూ తలలు పట్టుకుంటోన్న జగన్ అన్ కోకు పురంధేశ్వరి రూపంలో మరో తలనొప్పి వచ్చిపడినట్లైంది పురంధేశ్వరి అటు మద్యం ఇటు ఇసుక తవ్వకాల్లో భారీగా కుంభకోణాలు వెలుగు చూశాయని లెక్కలతో సహా కేంద్రం ముందు ఓ రిపోర్ట్ ఇప్పటికే ఉంచింది సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలంటూ పట్టుబడుతున్నారు కూడా దీంతో జగన్ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు నిన్న మొన్నటి వరకు కామ్ గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా పురంధేశ్వరిపై సెటైర్లు వేస్తూ ట్వీట్లు పెడుతున్నారు అయితే తనపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విజయసాయి రెడ్డికి ఆమె షాక్ ఇచ్చారు విజయసాయిరెడ్డి పదేళ్లుగా బెయిల్ పై ఉంటూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తూ దారుణాలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి లేఖ రాశారామ పిటిషన్లో కీలకమైన అంశాలను ప్రస్తావించారు దర్యాప్తును పదేళ్లుగా సాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారామే వారు తక్కువ పదవుల్లో ఉన్నప్పుడే చేశారని ఇప్పుడు ఎక్కువ ప్రభావితమైన పదవుల్లో ఉన్నారని ప్రస్తుతం అంతకు మించిన అవినీతి చేస్తున్నారంటూ సీజీఐ దృష్టికి తీసుకువెళ్లారు పురంధేశ్వరి ఏపీలో పెద్ద ఎత్తున మద్యం స్కామ్ కు పాల్పడ్డారని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నది కూడా విజయసాయిరెడ్డి అల్లుడేనని ఆమె అన్నారు విజయసాయి రెడ్డి బినామీల ద్వారా కొన్ని డిస్టిలరీలు నిర్వహిస్తున్నారని తన దగ్గర ఆధారాలు ఆధారాలున్నాయంటూ వాటిని ఆ లేఖతో పాటు జత చేశారావిడ ఇక పెద్ద ఎత్తున భూ అక్రమాలకు విజయసాయి ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో చాలా భూముల్ని తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేశారని విశాఖలో ఏ గల్లీకి వెళ్లినా విజయసాయి భూభాగోతాల కథలు కథలుగా బాధితులు చెబుతారని ఆమె అన్నారు అధికారం అడ్డం పెట్టుకుని వ్యవస్థలను సైతం తమ కంట్రోల్లోకి తీసుకుని ఆడిస్తున్నారని అందుకే ఏవన్ జగన్ ఏటూ విజయసాయిరెడ్డిల బెయిల్ను తక్షణం రద్దు చేసి న్యాయ వ్యవస్థపై జనంలో ఉన్న నమ్మకాన్ని నిలపాలని పురంధేశ్వరి కోరారు వైఎస్ వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో కీలక వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఉన్నారన్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడానికి సిబిఐ అధికారులను పోలీసులు అడ్డుకోవడమే కారణమన్నారు ఇలా అన్ని విధాలుగా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజీఐని పురంధేశ్వరి కోరారు దీంతో ఏటూ పరిస్థితి అయోమయంగా మారింది ఒకవేళ చీఫ్ జస్టిస్ దీనిపై తీవ్రంగా స్పందిస్తే ముందుగా విజయసాయి జైలు ఉచలు లెక్కబెట్టడం ఖాయమనే టాక్ వైసీపీ శిబిరంలో సైతం వినిపిస్తోంది ముందు ఏటూ వెళతాడని తర్వాత ఏ వన్కి కూడా అదే గతి పడుతుందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు